నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసమ్మా. ఆ ప్రకాష్ పయోముఖ విషకుంభం అని నీకు అర్థమైంది కదా. చూడమ్మా లక్ష్మి, మొదట్లో ప్రకాశం చూసి నేను బంగారమని అనుకున్నాను, కానీ జరుగుతున్న విషయాలు వింటే ఒట్టి వెలిగారమని అర్థమవుతుంది. ఇంకా అతను మంచివాడినే నమ్ముతున్నావా? లేని పోని అపనిందల్ని విని నా మనసు విరచాలని ప్రయత్నించకమ్మా. ప్రకాష్ నిరపరాధి అని ఈ ప్రపంచానికి చాటి చెప్పే రోజు త్వరలో వస్తుందమ్మా, త్వరలో వస్తుంది. చూడాలని పరితపించిపోతోంది. మీరు వచ్చి ఓదారిస్తే కానీ ఆమెకు ప్రశాంతి కలగదు. ఇట్లు విమల, కౌసల్య, గీత, మంజుల, ఎవరు విమల? మనసు పడి చూడాలని వచ్చి మౌనంగా ఉన్నావే. జైల్లో ఉన్న వాళ్ళని, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్లే పలకరించాలి. సరే, నేనే మొదలెడతాను. విమల ఎవరనే కానీ సందేహం, ఆమె కూడా నీ ప్రేమ వ్యవహారంలో పాత్నరా అని అడగడానికి వచ్చావు కదా. విమల నా విద్యార్థి, వాళ్ళది చాలా పేద కుటుంబం. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళ అమ్మగారు విమలకి కనీసం ఫీజు కూడా కట్టలేకపోతున్నారు. ఆ అమ్మాయి చదువుకి ఏ ఆటంకము కలగనివ్వకూడదని నా చేత నేను ఇంతలో సహాయం చేస్తున్నాను. కేవలం ఆ పరిచయానికి మినహా మా మధ్య మరే బాంధవ్యమూ లేదు. ఇంకా చెప్పాలంటే వారింటికి నేను ఒక్కసారి వెళ్ళాను. కొత్త సంవత్సరారంభం నాడు వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగులేదని తెలిసి డాక్టర్ని తీసుకెళ్ళాను. ఆ రాత్రి మీరా విషయం పోలీసులకు ఎందుకు చెప్పలేదు? కావాలనే చెప్పలేదు. అయ్యో, ఆనాటి రాత్రి మీరు విమల వాళ్ళింట్లో ఉన్నారని తెలిసి గీత వేసిన అపవాదు అబద్ధమని రుజువయ్యేది కదండి. చెప్పానుగా, మంచితనాన్ని అంగీకరించే గుణం ఈ సమాజానికి లేదని, నిందలు వేయడం, నిజాయితీని శంకించడమే దాని లక్ష్యం. నాకు ఆ విధవరాలికి అక్రమ సంబంధం అంటగట్టరనే ఉంది. అందుకే ఆ రాత్రి అక్కడ ఉన్నట్టు కావాలనే చెప్పలేదు. లోకం నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా మూలంగా ఆ నిర్భాగ్యురాలికి నిందలు రాకూడదు. అయితే ఆ రాత్రి అంతా నాతో ఉన్నట్టు చెప్పండి. నిందలు, నిష్ఠూరాలు మీతో పాటు నేను భరించగలను. లక్ష్మి, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. మరేం పర్వాలేదు, ఈ ఒక్కసారికి ఒకే ఒక అబద్ధం చెప్పండి. నా అవసరాల కోసం అబద్ధాలు అనలేను లక్ష్మి, నేను ఉపాధ్యాయుడిని. అయితే ఆ రాత్రి విమల ఇంట్లో ఉన్నానని చెప్పండి. నిజం చెప్పలేక, అబద్ధం ఆడలేక ఎలాగండి మీతో? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, ఇదంతా నా కోసం కాదండి. అబద్ధమే చెప్తాను, కానీ నువ్వు మాత్రం నాకు సహాయం చేయాలి. విమల వాళ్ళని కాపాడే బాధ్యత నేను తీసుకోవాలి, అంతేగా? నా మనసు తెలుసుకున్న దానివి నువ్వు ఒక్కటివి. నిన్ను భార్యగా పొందలేనందుకు చాలా బాధగా ఉంది, కానీ కల్మషి మెరుగని నీ కన్నె మనసు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.